ముస్తాబాద్ మండలంలో నయాబ్ తహసీల్దార్గా విధులు నిర్వహించి ఇప్పుడు అధికారికంగా తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించిన విజయ్ కుమార్ను ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో సన్మానించారు. ముస్తాబాద్ ఎంఆర్పిఎస్ నాయకులు పుష్పగుచ్చాలు ఇచ్చి శాల్వాలతో ఘనంగా సత్కరించారు. అకుండిత దీక్షతో అంచెలంచెలుగా ఎదిగిన తహసీల్దార్ను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఎంఆర్పిఎస్ నాయకులు నల్ల బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో గుండెలి దేవరాములు రాజలింగం, సుంచి సుధాకర్, కట్కూరి అంజీ, సుంచి కృష్ణ, గుండెలి ప్రవీణ్, కొల్లూరి నాగరాజు, పోశరాములు, జల్లి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలుపుతున్నాము. జనిని జన్మభూమిచ్చ సర్గదపి గరియసి, ఏదైతే పుట్టిన దేశం ఉందో ఆ దేశం కోసము ఒక సైనికునిగా ఆర్మీలకు వెళ్ళి సేవ చేయాలని చెప్పేసి చిన్నప్పటి నుంచి కలలు కన్నటువంటి విజయ్ కుమార్ సారు, సహజంగానే చిన్న కులాల్లో ఉన్నటువంటి సమస్యలు కానీ ఆ సమస్యలను వాటితో ఫైట్ చేయలేక దొరికిన ఉద్యోగంతో సంతృప్తి పడేటువంటి సందర్భం కూడా ఉన్నది. ఏది ఏమైనప్పటికీ దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనసులో అన్నట్టుగానే దేశ సేవలు సరిహద్దుల్లో కాకుండా సమాజంలో కూడా చేసి చూపిస్తానని చెప్పేసి 2006లో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగ బాధ్యతలు తీసుకున్నటువంటి విజయ్ కుమార్ సార్ గారు తన అకుంఠిత దీక్ష, పట్టుదల, ఉద్యోగం పట్ల డెడికేషన్తో 2010లోనే మొదటిసారి ఆర్ఐగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ బ్రహ్మణ పదోన్నతి తీసుకొని మళ్ళీ అదే పట్టుదలతోని నాయబు తహసీల్దార్గా 2015లో మళ్ళొకసారి ప్రమోషన్ తీసుకొని ఎప్పటికైనా చట్టం ముందు అందరూ సమానులు అనుకుంటూ తన యొక్క దీక్ష, తన యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పటిష్టంగా పాటించుకుంటూ అదే మొక్కవని ధైర్యంతో కుల మతాలకు అతీతంగా ఎలాంటి భేదభావాలు చూపకుండా తన ఉద్యోగ జీవితంలో నిమగ్నమైపోయి మళ్ళీ మూడోసారి ముస్తాబాద్ మండలంలో తహసీల్దారిగా పూర్తిస్థాయి తహసీల్దారిగా పదోన్నతి చేయడము ఇది చాలా మాకు గర్వంగా ఉన్నది. ఎందుకంటే ఒక నిన్న కులంలో పుట్టి ఈ రకంగా ఉద్యోగ బాధ్యతలను పదోన్నతులు తీసుకోవడం చాలా గర్వంగా ఉంది. దీన్ని కూడా ఏదైతే అంబేద్కర్ గారు చెప్పినో దాన్ని ఆచరణలో పెట్టి చూపించినటువంటి విజయ్ కుమార్ సార్ గారిని యువత తహసీల్దార్గా ప్రమోషన్ పొందిన సందర్భంలో